నమస్తే స్నేహితులారా, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి నవరాత్రి పూజలు స్టార్ట్ అయ్యాయి కదండి. అయితే మా నడిగుడెం గ్రామంలోని గడిలో అయితే ఇలా నవరాత్రి పూజలు అయితే చేస్తున్నారనమాట. సో మేమైతే దర్శనం చేసుకోవడానికి వచ్చాము. అండ్ నేను ఈ రాజువారి కోట గురించి ఒక వీడియో కూడా చేశాను. సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. సో శరన్నవరాత్రులు అశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమై అశ్వయుజ శుద్ధ దశమితో పూర్తవుతాయి. ఒక్కో రోజు ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించింది. చెడుపై సాధించిన విజయానికి సంకేతంగా దసరా పండుగను జరుపుకుంటామని మనందరికీ తెలిసిందే. అయితే ఈ నవరాత్రి రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిస్తుంది మన అమ్మవారు. అమ్మవారు వెలిసిన ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని పలు అవతారాల్లో పూజిస్తారు. ఈసారి శరన్నవరాత్రులు అక్టోబర్ 15న ప్రారంభమై 24న ముగియనున్నాయి. మనం అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అవతారంతో పూజిస్తూ పూజ చేస్తాం. అయితే ఇక్కడ అమ్మవారి 9 రూపాలతో ఉన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చూసేయండి. ఈసారి మన అమ్మవారు 9 అవతారాలలో మొదటి రోజున శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా, మరియు రెండవ రోజున శ్రీ గాయత్రీ దేవిగా, మూడవ రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా, నాలుగవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిగా, ఐదవ రోజు శ్రీ మహాచండీ దేవిగా, ఆరవ రోజు శ్రీ సరస్వతీ దేవిగా, ఏడవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా, ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా, మరియు మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మనకి దర్శనమయ్యనున్నారు. సో మేమైతే థర్డ్ డే వెళ్ళామన్నమాట, అంటే శ్రీ అన్నపూర్ణ దేవి పూజకి వెళ్ళాము. అది 17/10/2023. సో పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకున్నామన్నమాట. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులైతే అమ్మవారి ముందు భక్తి శ్రద్ధలతో కూర్చొని పూజ చేశారు. ఆ తర్వాత మన దసరా పండుగ అంటే అమ్మవారి ముందు బతుకమ్మ పాటలతో ఇలా చప్పట్లు వేయడమే కదా. సో ఇలా అయితే చప్పట్లు అమ్మవారి ముందు వేస్తున్నారనమాట. చూడడానికి చాలా కన్విందుగా అనిపించింది. అండ్ మీలో కూడా ఇలా దసరా పండుగ వేడుకను జరుపుకోవడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఇట్లా బతుకమ్మ పండుగను చేసుకోవడం. అండ్ అమ్మవారి పూజలో ఇట్లా పాల్గొనడం నాకు ఇంకా మంచిగా అనిపించింది అన్నమాట. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో. సో గైస్ ఇక్కడైతే ఇంకా మన బతుకమ్మ పాటలకి మంచిగా డ్యాన్స్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఉషా క్యాండిడ్ బ్లాగ్స్. ప్లీజ్ కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.